COVID-19 నివారణ చర్యల్లో భాగంగా ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా కరోనా మహమ్మారి బారిన పడకుండా అధికారులను అప్రమత్తం చేస్తూ నేను ఉన్నాను అనే భరోసా కల్పిస్తూ మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు, బాల రమేష్ బాబు, సీనియర్ నాయకుడు బోగాల కట్ట వెంకటరామిరెడ్డి, ఎంఆర్ఓ బాలమ్మ, హేమలత కరోనా కష్టకాలంలో అధికారులైన ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, వారి సిబ్బంది, పోలీసులు వారికి సాల్వాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఈ సన్మాన కార్యక్రమం అనంతపురం జిల్లా యాడికి మండలంలో నిర్వహించారు. కోవిడ్ నియంత్రణలో అహర్నిశలు శ్రమించిన డాక్టర్ ప్రవీణ్ కుమార్, వారి సిబ్బంది, నర్సులకు సాల్వాలు కప్పి సన్మానం చేశారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు సాల్వాలు కప్పి సన్మానం చేశారు. వారి సన్మానానికి సంతోషించి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే దీపావళి సందర్భంగా దీపావళి శుభాకాంక్షలు 19 న్యూస్ ఛానల్కు వైసీపీ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాడికి ఎంఆర్ఓ ఆఫీస్ నందు నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, వైసీపీ వెంకట నాయుడు, మాజీ ఉప సర్పంచ్ కాసా చంద్రమోహన్, మాజీ సర్పంచ్ అనురాధ శ్రీరాములు, మాజీ జడ్పీటీసీ పామిశెట్టి నాగరాజు, వార్డు నెంబర్ చాందా చౌడయ్య, చాందా రామాంజనేయులు ఈ సభకు ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొని జయప్రదం చేశారు. ఒక కరోనా వైరస్ అన్నది ప్రపంచాన్ని మొత్తం తీవ్ర నష్టాన్ని కలిగించిన విషయం మనందరికీ తెలుస్తుంది. అలాగే మన భారతదేశంలో కూడా ఆ మహమ్మారి వల్ల అనేక మంది చనిపోవడం కానీ ఆర్థికంగా, సామాజికంగా ప్రాణాలు కోల్పోవడం కూడా మన గ్రామంలో చూడడం చూడాల్సింది. అయితే ఒక విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు సమాజంలో ఉండేటువంటి పౌరులుగా, తోటి పౌరులు అక్కడ ఉండగా వాళ్ళు పడే ఆవేదనను చూసి మానవత్వంతో మన మానవ సమాజం కూడా రకరకాల వ్యవస్థల మీద పనిచేసే వ్యక్తులు అంతమంది ఎవరికి తోచిన విధంగా నమస్కరిస్తుంది సర్వోదించి ఎంపీడీ గారికి, అలాగే హేమలత మేడం గారికి, అలాగే బాబు గారికి, ఇక్కడికి వచ్చిన పోలీసు బృందం గారికి, అలాగే తోటి మిత్రులకు, మండలం నుంచి వచ్చిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులన్నీ 6 నెలల నుంచి మనం చూసాం. మార్చి నుంచి ఆ ఎదుర్కొనే పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు కొంతమంది చేసే వాళ్ళందరినీ కార్యాన్ని మనం ముందుకు నడిపించాలా. ముందు కూడా ఇలా ఎవరైనా కానీ వచ్చి సహాయ సహకారాలు అందించాలా అనే ఉద్దేశంతో ఆయన కలెక్టర్ గారు మన మండలం రెవెన్యూ అధికారులకు, అలాగే మండలాధికారులకు తెలియజేయడంతో వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మరీ నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే రాబోయే దినాలలో ఈ కరోనా సెకండ్ స్టేజ్లో ఉంది, సెకండ్ స్టేజ్ కూడా స్టార్ట్ అవుతుంది అనే మనకు అభియోగాలు వస్తున్నాయి. కాబట్టి 2వ స్టేజ్లో మనకు వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి, మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలా అనే ఆలోచనతో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ అయ్యేదానికి ఈ కార్యక్రమాలు కూడా వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి రాబోయే దినాలలో మనం ఈ కరోనా బాధ్యత నుంచి మనం కోల్పోవాలంటే మనం సూచన తప్పకోకుండా మాస్కులు కానీ మనం చేసే ప్రయత్నాలు కానీ, అంటే శుభ్రంగా చేతులు కడుక్కోవడం కానీ, అదేవిధంగా మనం అన్నం తినేటప్పుడు కానీ, వాటర్ తీసుకునేప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు పాటించకుండా ఈ కరోనాను మనం దూరం తరిగొట్టాలని కూడా తెలియజేసుకుంటున్నాం. చేసిన సోదరుల అధికారులు అందరికీ నమస్కారం. గత సంవత్సరం డిసెంబర్లో మొదలయ్యి చైనాలో, ఆ తర్వాత యూరప్ దేశాలు అయితేవి, అటు అమెరికా అతలాంతరమై అనుభవమైన తర్వాత మనకు ఫిబ్రవరి మార్చిలో భారతదేశంలో కూడా ఇది ఎంటర్ అయ్యి ఈరోజు వరకు ఎన్నో విపత్కర
పరిస్థితులు, ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రాణ హానిలు, ప్రాణ నష్టాలు అన్నీ మనం చూడడం జరిగింది. ఆ పరిస్థితుల్లో మార్చిలో మరి దేశంలో మనకు లాక్డౌన్ ప్రకటించి దాదాపు 3 నెలలు కొనసాగి ఆ తర్వాత ఎత్తివేసిన తర్వాత కూడా ఎంతో ఇది స్ప్రెడ్ అయిపోయి ఈరోజు వరకు కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు మనం చూసాం. కాకపోతే ప్రస్తుతానికి యాడిగూడెంలో ఈ కరోనా దాదాపుగా లేనట్లుగా అనిపిస్తున్నప్పటికీ ఈ మధ్య 2 రోజుల క్రితం దాఖలు చేయబడి 2 రోజుల క్రితం కూడా ఒక కేసు వచ్చింది. కాబట్టి సమూలంగా అయితే ఇది సమసిపోయింది, నాశనమైంది, అంతమైంది అని అనుకోవడానికి వీల్లేదు. మరి ప్రభుత్వం
మనకు అభియోగాలు వస్తున్నాయి. కాబట్టి రెండో స్టేజ్లో మనకు వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి, మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలా అనే ఆలోచనతో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ అయ్యేదానికి ఈ కార్యక్రమాలు కూడా వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి రాబోయే దినాలలో మనం ఈ కరోనా బాధ్యత నుంచి మనం కోలుకోవాలంటే మనం సూచన తప్పకోకుండా మాస్కులు కానీ మనం చేసే ప్రయత్నాలు కానీ, అంటే శుభ్రంగా చేతులు కడుక్కోవడం కానీ, అదేవిధంగా మనం అన్నం తినేటప్పుడు కానీ వాటర్ తీసుకునేప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు పాటించకుండా ఈ కరోనాను మనం దూరం తరిగొట్టాలని కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కసారి ఈ కరోనా వచ్చినప్పుడు ఇప్పుడు అన్నగారు చెప్పినట్లా భార్య చనిపోతే బట్ట చూసే కూడా లేకపోయింది, బట్ట చనిపోతే భార్య దగ్గరికి పోయేకి లేకపోయింది. అలాంటి పరిస్థితులలో మనం కనీవిని ఎరగని చరిత్రలో చూసినప్పటి నుంచి కూడా ఇట్లాంటి దుర్దోతనం రాలేదు. కాబట్టి అలాంటి పరిస్థితులు మళ్ళా మనకు రాకోకుండా మనం జాగ్రత్తలు పాటిస్తూ ఈ కరోనాను దూరం తరిగొట్టాలనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఏమంటున్నానంటే ఈ సహాయ సహకారాలనేది, ఎందుకంటే పక్క మనిషికి ఇబ్బంది వచ్చినప్పుడు మనం కొంచెం చేదోడు వాదనలో ఉండి వాళ్ళను కొంచెం పుస్తక్ చేస్తే ఆ తర్వాత మిగతా వాళ్ళ డాక్టర్లు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇంకా వేరే హాస్పిటల్స్ కూడా పోయి మనం వాళ్ళు వాళ్ళ వ్యాధిని కానీ వాళ్ళ రోగాన్ని కానీ ఏదో ఒక విధంగా డాక్టర్లు చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి మనం తరలించే పనిలో మనం ఉండాలి. ఆ పరిస్థితి ఎట్లుందంటే దగ్గరికి పోయి మనం వాళ్ళు ముట్టుకునే పరిస్థితులు లేవు. వాళ్ళను ఎక్కడికైనా పంపించాలంటే ఒక జీప్ కానీ ఒక ఆల్వీన్ కానీ ఒక ఆటో కానీ కూడా రాని పరిస్థితుల్లో ఎన్నో ఎదుర్కొన్నాం. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు మనం ధైర్యం చెప్పి ఆ డ్రైవర్లకు కానీ అలాగే ఓనర్లకు కానీ చెప్పి ఏదో విధంగా నచ్చి చెప్పి దానికి క్లీన్ చేపిస్తామని చెప్పడంతో వాళ్ళు రావడం, కొంతమందిని పేషెంట్లు తీసుకోవడం కూడా జరిగింది. కాబట్టి అలాంటి దుర్భరమైన పరిస్థితులలో మనం ఎట్లా సహాయం చేయాలనేది కొంచెం అందరినీ అధికారులతో కలిసి వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనం కూడా వాళ్ళ ప్రకారం ఆలోచిస్తూ ఆ పేషెంట్ను ఎక్కడికైనా కానీ మనం హాస్పిటల్ తరలించి మనం చేయాలి. ఎందుకంటే అలాంటి పరిస్థితులలో మనకేమొచ్చింది లేని మన ఇంట్లో మనం ఉంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే అదే విధంగా వాళ్ళకు వచ్చిన ప్రకారంగా మనకు కూడా రావచ్చు. ఆ రోజు మనం ఒకరికి సహాయం చేస్తేనే ఈరోజు ఇంకొకరు కూడా మనకు సహాయం చేసే గుణం ఏర్పడుతుంది. కాబట్టి ఆ కార్యక్రమంలో మన యాడికి మండలం మన జిల్లాలోనే ముందుంటుందని కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ కార్యక్రమైనా కానీ చేసినప్పుడు చేదోడు వాదోడుగా సహాయం అందించే దాంట్లో యాడికి మండలం ఫస్ట్ ఉంటుందని కూడా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా మనం సహాయ సహకారాలు అందుకోవాలి అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.